నిన్న ఇడ్లు ఇనాగరేట్ చేస్తూ అక్కడ వీళ్ళ తండ్రి ఫోటో పెట్టుకొని ఈయనే కట్టాడని ఈయనే దానికి సృష్టికర్తని బ్రహ్మాండంగా సాక్షులు వేసుకున్నా అంటే మనిషి అనేవాడు ఎవ్వడు ఈ మారిగా తప్పుడు పనులు చేయడు. ఎప్పుడు కూడా ఏది చేసినా నీ మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి కూడా లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డని చెప్పుకునే దుర్మార్గుడు దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓకే, అడాప్ట్ చేసుకున్నానని చెప్పు, తప్పు లేదు. నేను కూడా పెంచి పోషిస్తున్నానని చెప్పు, తప్పు లేదు. నాకే పుట్టాడు కాబట్టి నేనే పెంచుకుంటున్నా అని చెప్పే దరిద్రం అయిందంటే వీళ్ళకంతా వీళ్ళ బ్రతుకులంతా ఇలాంటి బ్రతుకులే. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చాలా గొప్ప మాట ఒకటి మాట్లాడాడు. అదేమిటంటే గుడివాడలో టిట్కో ఇల్లు ఆయనే కట్టాడంట, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేశాడంట. మరి ఆయన ఎప్పుడు కట్టాడో, ఏ దశకు కట్టాడో ఇవాళ 4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తే ఒక చిత్రమైన పోలిక మాట్లాడాడు. ఏమన్నాడంటే ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరికో పుట్టిన బిడ్డనంట తాను ఎత్తుకుని ముద్దాడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారంట. ఇదే నా గిట్టంది, నేనంటే బాధపడేది. ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడేది ఎవరు అంటే మళ్ళీ నీకు బాధ, అంటే నీకు కోపం, అంటే నీకు ఏడుస్తావు, నటిస్తావు, అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. ఎవరికి పుట్టిన బిడ్డను ఎత్తుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకున్నటువంటి పనికి మాలినవాడివి నువ్వు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎస్, తెలుగుదేశం ఎవరు పెట్టారు? సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారు పెట్టారు. ఆ రోజు నువ్వు ఎక్కడున్నా? ఆయన ద్వారా ఉద్భవించినటువంటి తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్లో ఉండి దాన్ని ఓడిస్తానని చెప్పి మళ్ళా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీలోకి వెళ్ళి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దాన్ని ఎత్తుకుని ముద్దాడుతున్నటువంటి పనికి మాలిన మనిషి ఎవరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఆ మధ్యన ఏమన్నాడు? పోలవరం ఆయన బిడ్డంట. నాకు తెలియగడుగుతా, రాజశేఖర్ రెడ్డి గారి కలల పంట పోలవరం. పోలవరాన్ని కలగని పోలవరాన్ని ప్రారంభించి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాపం అభ్యంతరంగా ఆయన వెళ్ళిపోతే దాన్ని పట్టుకుని పోలవరం నా బిడ్డ, పోలవరం నా కళ అని చెప్పుకున్నటువంటి బుద్ధి లేనివాడు ఎవరయ్యా? ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడేటటువంటి అలవాటు ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు, నాకు ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లా. మీకు కూడా అంతే పరిస్థితి. ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడేటటువంటి వ్యక్తి, ఆ సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదు అని ఇవాళ చెప్పమని నేను అడుగుతా ఉన్నా. మీ అందరూ తెలుసు, కరకట్ట కమల్ హాసన్ రోజుకో డ్రామా వేస్తాడు. ఇటీవల నేను చూస్తున్నా, నాకెవరు లేరంటాడు. అరే, నీకెవరు లేరా అంటే కడక ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఒకడు తండ్రిని చంపి జైలుకి పోయి కోర్టుకు వస్తాడు, క్షమాపెట్టి విడిచిపెట్టమని కోరుతాడు. కోరినప్పుడు అంటాడు, నాకు తండ్రి కూడా లేడు కాబట్టి నాకు క్షమాపెట్టి విడిచిపెట్టమంటాడు. జడ్జి అడుగుతాడు, ఏంటి ఏం చెప్పమని, ఎక్స్ప్లెయిన్ చేయమని. అవును సార్, ఆయన తండ్రి లేడు. ఎవరు చంపారు? ఈయనే చంపాడు సార్. అంటే తండ్రిని చంపి తండ్రి లేడు, నాకు క్షమాభిక్ష పెట్టమనే గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు చూడండి పేపర్, ఎంత బ్లాటెంట్గా నాకు పేపర్ లేదు, నాకు టీవీ లేదు, నాకు మనుషులు లేరు, నాకు తల్లి లేదు, చెల్లెలు లేదు, బాబాయ్ లేడు. కెన్ యూ ఇమాజిన్? కడాన ఇప్పుడు బీజేపీ కూడా నాకు లేదు. ఏంటి ఏమైపోయింది అంటే, ఏంటి నీ అరుపులు? నేనే మీకోసమే పనిచేస్తున్నా, మీ ఆశలే దోచుకుంటున్నా, మళ్ళా నాకు ఓట్లు వేయండి, మళ్ళా మీ బట్టలు కూడా పీకేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే కరగట్ట కమల్ హాసన్ అంట. కరగట మీద ఎవరు ఉన్నారే? తేరగా ఎవరిదో ఆక్రమించుకుని ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? నువ్వు కరగట్ట ఎవరైనా ప్రకాష్ రాజువి. కరగట్ట ప్రకాష్ రాజ్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ప్రకాష్ రాజు గారు కోపం వస్తుందేమో, అయ్యా ప్రకాష్ రాజు గారు మీరు అద్భుతమైన నటులు, మీరు వేసే క్యారెక్టర్లు ఉన్నాయే అవన్నీ చంద్రబాబు లాంటివే, అందుకనే ప్రకాష్ రాజు గారు అంటున్నా. ప్రకాష్ రాజు గారు దయచేసి అపార్థం చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. కరగట్ట ప్రకాష్ రాజు గారు ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. భవిష్యత్ గ్యారంటీ సూపర్ 6 పాలసీల వల్ల దిక్కుదిలిన పరిస్థితిలో ఉన్నాడు. మీ అందరికి ఆయుధాలు ఇచ్చా, బ్రహ్మాండమైన ఆయుధాలు ఇచ్చాం, మామూలు ఆయుధాలు కాదు. మీరు ఎంత దూసకపోతే అంత దూసకపోయే ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం మీ చేతుల్లో ఉంది, నడిపించేది మేమే. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి, యుద్ధాన్ని మీకు వదిలిపెట్టామని అటు ఇటు పోతామంటూ కుదరదు. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ గైడ్ చేస్తూనే ఉంటాం, వాచ్ చేస్తూనే ఉంటాం. ఈ రోజు నుంచి కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. కౌరవుల వధ జరగాలి, అసెంబ్లీ గౌరవ సభగా అసెంబ్లీని తయారు చేయాలి, క్షేత్రస్థాయిలో గెలిచి ముఖ్యమంత్రిగా మళ్ళా అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేశా. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుందంట, కౌరవ వధ జరగాలంట. జరిగింది ఆయన ఒకసారి, జరిగిందిగా కౌరవ వధ ఒకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతిలో జరిగింది, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో జరిగింది, మళ్ళా ఈ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అనే విషయాన్ని ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే భయపడి వణికిపోతున్నావు. వణికిపోయి ఏదేదో విషయాలు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నీతో పాటు నీ దత్తపుత్రుడి చేత మాట్లాడిస్తున్నావు. ఇలాంటి ఉడత ఊపులకు బెదిరేటటువంటి పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. రెక్కల కష్టంతో ప్రారంభించినటువంటి పార్టీ, ఎవరి దగ్గర నుంచో కాజేసినటువంటి పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టంతో ఓదార్పు యాత్ర చేసి, పాదయాత్ర చేసి, రాయి రాయి కట్టి బిల్డప్ చేసినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరి దగ్గర కాజేసిన పార్టీ కాదయ్యా చంద్రబాబు. ఆ విషయం నువ్వు తెలుసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం చెప్తున్నారు, సత్యనారాయణ మూర్తి మా ఎక్స్ మినిస్టర్ ఏమయ్యా అంటే, మొత్తం దర్శనానికి పోయినప్పుడు స్పెషల్ టికెట్ ఏదో ఉంది, శ్రీవాణికి బిల్లు ఇవ్వలా అడిగాడు, మేము ఇవ్వమన్నారు. అంటే శ్రీవాణికి బిల్లు ఇవ్వకుండా ఆ డబ్బులు ఎవడి అకౌంట్కు పోతుంది? దేవుడు చెప్పాడా నీకు బిల్లు తీసుకోవద్దని? వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్, ఆయన కాపాడుకోగలుగుతాడు, ఆయన పవిత్రతను ఆయన కాపాడుకుంటాడు. ఆయన మీద నాకు ఒక నమ్మకం ఉంది, గురుత్వం ఉంది. ఆయనకు అపచారం తలపెట్టినవాడు నెక్స్ట్ జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తాడు, దాంట్లో నాకు అనుమానమే లేదు. నేను అడుగుతున్నా, శ్రీవాణి ట్రస్ట్ ఎవడు రన్ చేస్తున్నాడు? యు ఆన్సర్ దాట్. దేవుడు డబ్బులు అకౌంట్ లేకుండా ఎందుకు తీసుకుంటున్నారు? ఎవడిచ్చాడు నీకే అధికారం? అది వీళ్ళు చేసే దరిద్రమైన రాజకీయాలు, నీచమైన రాజకీయాలు, జవాబుదారితనం లేని రాజకీయాలు, పారదర్శకత లేని రాజకీయాలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నాకు చిత్రం ఏంటంటే, శ్రీవాణి ట్రస్ట్ గురించి పాపమిద్దరూ మాట్లాడారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, ఆయన దత్తపుత్రుడు. వాట్ ఈజ్ ది శ్రీవాణి ట్రస్ట్? చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి ట్రస్ట్ ఇది. దీనిలో ఒక్క పైసా అవినీతి జరిగే ఆస్కారం లేదు, చెక్ చేసుకోమని మనం చేస్తున్నా. శ్రీవాణి ట్రస్ట్ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి దేవాలయాలకు పునరుద్ధరించే కార్యక్రమం, బాగు చేసే కార్యక్రమం. ఒక వెళ్ళి భక్తుడు శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు ఇచ్చి రసీదు తీసుకుంటే వారికి దర్శనమిస్తారు. ఇంతకుముందు ఏం జరిగేదో తెలుసా? నాకు స్వయంగా తెలుసు. తిరుపతి కొండ మీద బ్రోకర్లు తయారై టికెట్లు వేల వేలకు అమ్ముకోవడం మొదలైన తర్వాత ఆ మార్గాన్ని మూసేసి దాన్ని డిస్కరేజ్ చేసి డైరెక్ట్ గా స్వామి వారికే డబ్బులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీవాణి ట్రస్ట్ని అందరూ మెచ్చుకుంటుంటే దాని వల్ల ఎన్నో ఆలయాలు పునరుద్ధరించబడతా ఉంటే వాటి మీద మేము డబ్బులు కాజేసామనేటువంటి మాట మాట్లాడేటటువంటి దౌర్భాగ్యమైన స్థితికి మీరిద్దరు ఎందుకు వెళ్ళారు బాబు? అదే విధంగా ఆయన దత్తపుత్రుడని అడుగుతా ఉన్నారు.